అంటే తెలంగాణ ప్రభుత్వం అసలు అభివృద్ధి చేయలేదని అంటారా మీరు? 67,000 కోట్ల ప్యాకేజీలు తీసుకొచ్చా మేము అభివృద్ధి అంటే తెలంగాణ హైదరాబాద్, హైదరాబాద్ అభివృద్ధికి నమూనా దేశానికే అని చెప్పని టీఆర్ఎస్ చెబుతుంది. మనము ఇంతకుముందు వాళ్ళ నినాదం ఏది బైఫర్కేషన్ ముందు నేను చెప్తాను మీకు. బైఫర్కేషన్ ముందు మనం ఏమంటాం, నిధులు నియమాలు నియామకాలు, నిధులు నీళ్లు నియామకాలు, నిధులు నీళ్లు నియామకాలు వాళ్ళ స్లోగన్. దాంట్లో ఈరోజు ఏం జరుగుతుంది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మీరు? గ్రేటర్ హైదరాబాద్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి? బెడ్రూమ్స్ లక్ష బెడ్రూమ్స్ ఇంటర్నేషనల్ కంపెనీలు, టాప్ 5 కంపెనీలు గూగుల్ దగ్గర నుంచి అమెజాన్ వరకు హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మాదే అని చెప్పని టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ స్టేట్ని ఆర్థికంగా ముందున్న ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇంకా వెనుకబడిపోయింది. ఆర్థికంగా డబ్బుతో డబ్బులు మనకు ఎప్పుడు కూడా రెవెన్యూ డబ్బులు సర్ప్లస్ ఉన్నటువంటి ఉండే ఈ స్టేట్ ఈరోజు ఎందుకు అప్పుల పాలైంది? కారణం ఎవరు? మీరు చెప్పింది ఏంటి? మీరు చేస్తుంది ఏంటి? ఈరోజు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎక్కడిచ్చిర్రు? ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎక్కడిచ్చిర్రు మీరు ఉద్యోగాలు? అంటే ఇవన్నీ చూస్తుంటే ఇది 6 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా అవకాశం వాళ్ళకు, మేము అక్కడ పోటీ చేయలేం. ఎందుకంటే తెలంగాణలో మీరు ఏదైతే చెప్పారో అవన్నీ మీరు నిలబెట్టుకుంటారు అనేసి మేము ఎక్కడ కూడా 2014లో కానీ అదే రకంగా 2018లో కూడా మేము పోటీ చేయలేం. ఎందుకంటే అవకాశం ఇవ్వాలి, ఇంకా వాళ్ళు ఇంకేదన్నా చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అవకాశాలు ఇస్తారేమో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారేమో, డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్ పెట్టారు, ఇవన్నీ నిరంతరం వాళ్ళు పాటించుకుంటూ వాళ్ళు చెప్పినవన్నీ ఫుల్ఫిల్డ్గా పబ్లిక్కి చేస్తారనేది ఒక ఆలోచన ఉండే, అది పోయింది. మీకు 6 ఏళ్ళలో మీరు చేయలేరు. 6 ఏళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఇంతవరకు చేయనప్పుడు మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్ముతారు? ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం ఏదైతే మొన్న వాటర్ వచ్చేసింది వరదలకి, వరదల వల్ల మొత్తం ఏంది అది పరిస్థితి, కార్లు కొట్టుకుపోతాయి, మనుషులు కొట్టుకుపోతారు, మనం ఏం చేస్తున్నాం? ఒక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చూడడే వెళ్ళి చూడాలా లేదా? ప్రభుత్వం బాధ్యత ముఖ్యమంత్రి రాకపోయినా గానీ మున్సిపల్ శాఖ మంత్రి పర్యటించాడు, దానికి అన్నిటికీ వందేళ్లలో అతిపెద్ద వరద కాబట్టి మనం నివారించలేకపోయాం. కొన్ని సందర్భాలలో ప్రతి విషయానికి పవన్ కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలంటారు. ఇక్కడ వాళ్ళని ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి గారు వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్ ప్రజలు మీకు మీ ప్రజల యొక్క కనిపించట్లేదా? అదే వరంగల్లో ఒక అతను, నేను ఎవరిని, నేను ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శిస్తలేదు, ఎవరిని తగ్గిస్తలేదు. నేనేమంటా అంటే అదే వరంగల్లో కొద్దిగా వర్షం పడి అక్కడ చిక్కుకుర్రు అంటే ఇక్కడ నుంచి హెలికాప్టర్ పంపించారు మీరు, దాన్ని పెద్ద ఫోకస్ చేసుకుర్రు, ఓ ఇద్దరిని మేము రక్షించేసినాం అది అంటే ఇక్కడ మనుషులు మనుషులు కాదా? గ్రేటర్ హైదరాబాద్ ఉన్న వాళ్ళు మీ లెక్కలు కూడా రారా? అంటే దాన్ని హైప్ క్రియేట్ చేసుకోండి. మేమేమంటామంటే ప్రజలన్నీ చూస్తున్నారు. ఇంతకుముందు కొన్ని ఛానల్స్ ఒక వర్గం అని, ఇంకో కొన్ని ఛానల్స్ ఇంకో పార్టీకి వాళ్ళు బెనిఫిట్ చేసేలాగా ఆ పార్టీని ఫోకస్ చేసేలాగా చూస్తారు. ఈరోజు సోషల్ మీడియా అనేది బాగా వచ్చేసింది. ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క మహిళా సోదరి వాళ్ళకు స్మార్ట్ ఫోన్స్ చేతిలో ఉన్నాయి. మీరు 100 చెప్పినా ఈరోజు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ఇది నంబర్ 1గా పనిచేస్తుంది.